మరి నిజంగా రాయలసీమ కోసం కూడా అలాగే పోరాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి రాయలసీమ కోసం ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు నోరు బిట్టి మాట్లాడినటువంటి పరిస్థితి రాలేదు. మరి రాయలసీమ నిజంగా శ్రీ కృష్ణ కమిటీ నిజంగా చాలా వెనుకబడిందని చెప్పి ఉన్నారు, కానీ మరి వాళ్ళ మనసులోనికి రావట్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయం ఏ పార్టీలోకి వెళ్ళాలి, మేము ఏ పార్టీలో సీట్లు వస్తే మళ్ళీ మేము ఎక్కడ రోడ్డు సంపాదించుకోవాలి, మేము కలిసి ఉంటే రాయలసీమ మొత్తం మళ్ళీ సమైక్యాంధ్రలో ఉంటే మా ఆస్తులు కాపాడుకోగలుగుతాము, తెలంగాణ ఇస్తే మా ఆస్తులన్నీ మళ్ళీ మేము కొల్లగొట్టుకుపోతారు వీళ్ళందరూ అని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారు. మరి ప్రజల కోసం వాళ్ళు ఆలోచించట్లేదు, ప్రజలు ఎటుపోయినా వాళ్ళకి ఏ ఇబ్బంది ఏమైతే కలిగించట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకున్నటువంటి రాజకీయమే వాళ్ళకి ముఖ్యం, కానీ ప్రజలు ఏ వైపుకి వెళ్తున్నారో వాళ్ళు నష్టపోతున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. మరి తెలియపరచాలంటే మనం నిజంగా ఈ సంఘాలన్నీ కూడి బలంగా మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అట్లాగే ఈ ఉద్యమం ద్వారా నిజంగా ప్రజలకు తెలియపరచాలి కూడా. అప్పుడైతేనే మనం రాయలసీమ సాధించుకోగలుగుతాము, తెలంగాణ సాధించుకోగలుగుతాము, అట్లా కోస్తా ఆంధ్ర కూడా వల్ల సపరేట్. ఇంతవరకు కోస్తా ఆంధ్ర వల్ల రాయలసీమకు జరిగినటువంటి అన్యాయం చాలా ఉంది. ఇప్పటికీ రాయలసీమలో కనీసం ఒక చదువుకోవడానికి మంచి ఒక యూనివర్సిటీ అనేది కూడా లేకుండా అయిపోయింది. అట్లాగే మనం ఒక రోగం వస్తే కనీసం హైదరాబాద్ రాగానే పరిస్థితుల్లో ఉన్నాము, గుడ్డ చెప్పు వస్తే కూడా అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే కూడా ఆ మనిషి సచిపత్రుల పత్రంలో తెలియదు. మరి రాయలసీమ అన్ని విధాలుగా విద్య ఉపాధి వైద్యం అన్ని రంగాలుగా వెనుకబడి ఉంది. కాబట్టి రాయలసీమ అనుకుని గురించి కూడా మీరు అందరూ పోరాడాలి, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి, అట్లాగే తెలంగాణ కూడా సపరేట్ రాష్ట్రం ఏర్పడితేనే ఆ ప్రజలు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడున్నటువంటి అందరూ బాగుపడతారనే ఆలోచనతోనే మూడు రాష్ట్రాలుగా విభజించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు రాష్ట్రాల కోసం పోరాడాలి కూడా, మన ఉద్యమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.